ఇద్దరు రోడ్ లోనే ఉన్నాయి. విండో ఓపెన్ చేయి, ఏ విండో ఓపెన్ చేయి. ఏ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, జింకలు 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 ఇక్కడ చూడండి. ఇదిగో ఇక్కడ ఆపడానికి కుదరదు, ఇక్కడ ఆపకూడదు. లేదు ఆపకూడదు అట్లా. చూడండి జింకలు ఎట్లున్నాయో. ఏమో ఈ జింకలన్నీ కూడా రోడ్ సైడ్ ఉన్నాయి. ఏ బాబోయ్, ఇక్కడ ఊటీకి వెళ్తుంటే ఊటి రోడ్లు అమ్మటి కూడా మనకి ఇక్కడ జింకలే కనబడుతున్నాయి అన్నమాట. సో ఇటు సైడ్ ఏ జింకలు చూడండి, ఇటు సైడ్ ఇక్కడ చూడండి చూడండి చూడు చూడు. అరే బాబోయ్, ఎన్ని జింకలు వస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ. ఆహా జింకలు ఏం చేయవు, ఒకసారి ఇక్కడ చూడండి. సో చూడండి, ఘాట్ రోడ్ అయితే ఎక్కుతున్నాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే ఒక ఒక రోడ్డు జిమ్మున అయితే తిప్పేసాము. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలా ఎక్కుతాం అన్నమాట. సి మనకు వచ్చేసి ఇంకా ఊటీ రోడ్స్ అన్ని కూడా ఇలానే ఉంటాయి. హే నెమలి, సో మనం ఊటీని అయితే లైవ్ గా ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం ఇందులో. చూడండి ఇక్కడ నెమళ్ళు జింకలు ఏనుగులు అన్ని కూడా మనకి రోడ్స్ మీదే ఉంటాయి అన్నమాట ఊటీకి వెళ్తున్నప్పుడు. సో మీకు నేను చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోస్లో. మీరు చూడండి నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నారు అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. మెయిన్ 3 పాయింట్స్ అయితే చెప్తాను మీకు. ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్ అక్కడ చెక్ పోస్ట్ దగ్గర అయితే అలో చేయరు. ఇక అక్కడ చూడు, ఊటీ 36 కిలోమీటర్స్ అంట, కొన్నూరు కోటగిరి 65 కిలోమీటర్స్, కోయంబత్తూర్ 120 కిలోమీటర్స్. కోయంబత్తూర్ ఊటీ వెళ్తారా? సో మనం రోడ్స్ మీద ఎక్కడ పడితే అక్కడ ఆపి ఫోటోలు అయితే దిగకూడదు అన్నమాట, చాలా డేంజర్ అక్కడ. ఎందుకంటే రోడ్స్ మీద అన్ని యానిమల్స్ అన్ని కూడా తిరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఎంట్రీ వచ్చేసి, ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఉంటుంది. సో మీరు అవన్నీ కేర్ఫుల్గా అయితే గుర్తుపెట్టుకోండి. సో గైస్ అక్కడ చాలా అంటే చాలా డేంజర్ రోడ్స్ అన్నమాట, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ మీకు చాలా చూడొచ్చు క్లియర్గా, ఏనుగులన్నీ కూడా రోడ్స్ మీదే ఉన్నాయన్నమాట. సో లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను వీడియోలో షేర్ చేస్తున్నాను, ఏ మ్యూజిక్ కూడా యాడ్ చేయట్లేదు. మేము ఎలా ఎక్స్పీరియన్స్ చేసాం, ఎలా ఎంజాయ్ చేసాం అంతా కూడా అయితే యాడ్ చేస్తున్నాను. సో లైక్ చేయండి గైస్, షేర్ చేయండి. మీరు ఎవరైనా కేరళ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారా, ఊటీ, మేము మైసూర్, ఊటీ, కేరళ అలా అయితే వెళ్ళాము. సో మీకు మొత్తం మీతో షేర్ చేసుకుంటాను, వీడియో అయితే చూడండి. రాత్రి ఓకే 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 ఓకే. ఈ సీజన్లో కేరళ, ఊటీ, మైసూర్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్న మాత్రము ఈ వీడియో అయితే చూసేయండి, వాళ్ళకు షేర్ చేసేయండి. బికాజ్ ఇక్కడ చూడండి రోడ్డు మీద నెమళ్ళు ఉన్నాయి. సో చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఎంత బాగుందో. సి మనం ఇక్కడ వెళ్తున్నప్పుడు ఏమైందిరా అంటే ఏనుగు రోడ్డు మీదకి వచ్చిందనమాట. అక్కడ ఏం చేస్తుందంటే రోడ్డు మీద వస్తున్న వెహికల్స్ అన్నింటినీ కూడా భయపెడుతుంది అది. ఎందుకంటే కొన్ని మనము ఇంతకుముందు కొన్ని రీల్స్ వీడియోస్లో కూడా చూసి ఉంటాము, ఏనుగులు రోడ్డు మీదకి వచ్చి భయపెట్టడము, జనాలు బైక్స్ మీద ఉన్నప్పుడు దెబ్బటము అలా. సో అందుకే అక్కడ చాలామంది కూడా చాలా లాంగ్ నుంచి వెహికల్స్ కూడా ఆపుకొని ఉన్నారు, అదేమన్నా రోడ్డు మీదకి వచ్చి ఏదైనా చేస్తుందేమో అని. సో కేర్ఫుల్ గైస్, మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇలాంటి చోట్ల. అండ్ సి మనకు చూడండి ఇక్కడ, మీరు ఎవరైతే ఊటీ, కేరళ, మైసూర్ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి వెంటనే ఈ వీడియోని షేర్ చేసేయండి. బికాజ్ చాలా అంటే చాలా లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. లోపలికి వెళ్తుంది అది, కథాకుండా వింటుంది. ఒకసారి వెనక్కి పరిగెత్తే తెలుసా అది, అక్కడ బైకర్స్ కూడా వస్తున్నారు. ఆ బైకర్ వెనక్కి తిప్పుకున్నాడు, కొన్ని వెంట పడతాయి. ఇప్పుడు మనం వెంట ఉంటే మనం పరిగెత్తాలి ఇంకంతే.
పటాకులు పెడుతున్నారు. సో మాకైతే లైట్ ఫెయిల్ అయిపోయింది, ఇలాంటి వ్యూ కదా కావాల్సింది మాకు. ఎర్లీ మార్నింగ్ వ్యూస్ చూసాము మేము, అండ్ ఈవినింగ్ వ్యూస్ చూసాము, అండ్ డే టైమ్ వ్యూస్ చూసాము. ఇది వచ్చేసి నైట్ టైం వ్యూ. ఒక్కసారి చూడండి నైట్ టైం వ్యూ, కిరాక్ అంటే కిరాక్ అనిపిస్తుంది అనమాట. ఘాట్ రోడ్ ఇదంతా కూడా చూడండి, ఇది సింగిల్ ఘాట్ రోడ్. ఇటు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, అటు వెహికల్స్ వస్తూ ఉంటాయి. సి చూడండి, ఎక్స్పీరియన్స్ చూడండి, ఆ స్కై చూడండి, ఆ సరౌండింగ్స్లో ఉండే ట్రీస్ చూడండి, ఆ రోడ్స్ చూడండి, ఆ పక్కన ఉన్నటువంటి లోయలు, ఆ ఫారెస్ట్ ఏరియా అంతా కూడా చూడండి. రాక్ ఎక్స్పీరియన్స్ అయితే అయిందన్నమాట. చాలా వచ్చాం, అందుకే ఇట్లే మనకు మీదికి కనబడుతున్నాయి. సో ఇక్కడ చూడండి ఈ ట్రీస్ ఎంత పొడుగు ఉన్నాయో చూడండి, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. సో ఇది కదా మనకు కావాల్సిన ఎక్స్పీరియన్స్, కానీ మనం అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అయితే లేదు. ఇది వచ్చేసి అన్వే ఘాట్ రోడ్ అన్నమాట. సో అక్కడ వెహికల్స్ ఆపకూడదు, వెహికల్స్ ఆపితే ఎక్కడ ఏ ఎనిమల్స్ వస్తాయో తెలియదు. బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఒకసారి చూడండి అసలు ఆ వ్యూ చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇలాంటి వ్యూస్ కోసమే ఊటీకి వెళ్తారు. సో మీరు కూడా నాతో పాటు ఊటీని చూసేసినట్టే అనమాట వీడియోస్ చూస్తుంటే. ఎస్, నచ్చింది ఆ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ టూర్స్కి వెళ్తున్నారా అంటే ఊటీ, కేరళ అండ్ మైసూర్, సో వెంటనే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఫైనల్గా మేమైతే రూమ్ అయితే చెక్ఇన్ అయిపోయాము. ఇక్కడ చూడండి చెక్ఇన్. సో నెక్స్ట్ వీడియో ఇది వచ్చేసి మేము ఊటీకి ఎలా ట్రావెల్ చేసాము అని. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఊటీ అంతా కూడా ఏం తిరిగాం, ఏం ఎక్స్పీరియన్స్ చేసాం, ఏమేం చూసాం అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అయితే నేను మీకు చూపిస్తాను. ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.